తనకు ప్రాణహాని ఉందని ఏదైనా జరగరానిది జరిగితే అందుకు పూర్తి బాధ్యత సీఎం వైఎస్ జగన్ దేనని అన్నారు ఎమ్మెల్సీ బీటెక్ రవి తనకు రక్షణ కల్పించాలని ఎస్సిసి నిమ్మగడ్డను కోరారు కడప జిల్లాలో ఎన్నికల కోడ్ వైలేషన్ ఎన్ఓసి కులద్రవీకరణ పత్రాల జారీలో అధికారుల నిర్లక్ష్యంపై బీటెక్ రవి ఎస్సిసి నిమ్మగడ్డను కలిసి ఫిర్యాదు చేశారు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు బలవంతపు ఏకగ్రీవాలను ఆపాలని కోరారు నామినేషన్ వేయడానికి పోలీస్ ధ్రువీకరణ పత్రం అవసరమని అధికారులు అంటున్న విషయాన్ని టీడీపీ బృందం ఎస్సిసి దృష్టికి తీసుకెళ్లింది అయితే అది అవసరం లేదని నిమ్మగడ్డ చెప్పారని బీటెక్ రవి అంటున్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ గారిని ఇప్పుడే కలవడం జరిగింది ఆయనతో ప్రధానంగా పోలీస్ సర్టిఫికేట్ కావాలని ఒక కొత్త నిబంధన పెట్టడం జరిగిందని ఆయన దృష్టికి తీసుకపోతే అక్కడే కడప జిల్లా ఎస్పీ గారు కూడా ఉన్నారు అలాంటి లేనిపోని కండిషన్లు ఏం పెట్టద్దు అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ లాలో లేదు కాబట్టి అలాంటి కండిషన్లు ఏం పెట్టద్దు ఈ రోజు నుంచి అలాంటి కండిషన్ పెట్టవని కూడా మాకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది సెకండ్ పాయింట్ ఏంటంటే వాలంటీర్స్ దగ్గర మొత్తం డేటా అంతా ఉంటుంది వాళ్ళ సిమ్ కార్డ్స్ ఆ తర్వాత తర్వాత వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా మీరు హ్యాండ్ అవుట్ చేసుకోమని కూడా మేము కలెక్టర్ నిమ్మగడ్డ గారిని అడిగితే ఆయన అప్పుడే కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం అంటే మీరు ఓట్ వేయకపోతే మీకు పెన్షన్ కట్ చేస్తాం మీకు రేషన్ కట్ చేస్తామని బెదిరింపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ సిమ్ కార్డ్స్ను అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది నా పర్సనల్ ఏంటంటే నేను ఈ మధ్యనే కేసులు అరెస్ట్ చేశారు అక్రమంగా సరే ఓకే నేను 14 డేస్ రిమాండ్లో ఉండి బయటకు వచ్చాను బయటకు వచ్చేంత నుంచి ఇప్పటి వరకు కూడా నా గన్మెన్ కూడా సరెండర్ చేయలేదు నా గన్మెన్ కూడా పంపించలేదు మేము ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి అది వచ్చేసి మ్యాండేట్ అయినా కూడా నాకు ఈరోజు 10-11 రోజుల నుంచి గన్మెన్ కూడా పంపించుకుంటే ఈ 11 రోజుల్లో నాకు ఏమైనా జరిగితే మీరు ఏమైనా బాధ్యత తీసుకుంటారా అంటే నన్ను ఏం చేయాలనుకుంటారా నన్ను ఏమైనా చంపేయాలని ఏమైనా అనుకుంటానా లేదు మీరు బీటెక్ రవికి ఎలాంటి ప్రమాదం జరగదు దానికి నాది హామీ అని మీరు స్టేట్మెంట్ ఇవ్వండి నాకు గన్మెన్ కూడా అవసరం లేదు